ప్లస్ డాక్టర్ గారు కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి నవీన్ గారు లైన్ లో ఉన్నారు. నవీన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం గారు మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మేడం మా సిస్టర్ కి దవడ కింద పన్ను కింద ఎముక అరిగిపోయిందంట మేడం. నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఓకే. సో ఆ పన్ను పీకేయాలని చెప్పారు. సో సర్జరీ చేయాలని చెప్పారు. ఆ పన్ను పీకేస్తాం మళ్ళీ. ओरिजिनल पंडल तिन्नारो वाटितो अलागे नमिल तिनच्चु. आर्टिफिशियल टीथ चाला कंफर्टबल चाला स्ट्रांग इबंधी अप्रोच अवंडी. पन्नु कदलिपोतुंदी अंटे सर्जरी चेयाली अंटे चिगुळ्ळलो व्याधुलैतेने पल्लु कदलिपोवडं अनेदि कनपडुतुंदि. एंदुकंटे चिगुळ्ळलो उंडे इन्फेक्षन्स् पंटिकि सपोर्ट् चेसे एमुकनु मोत्तं तिनेयडं वल्ल पन्नु इंका निलबड्डडानिकि दानिकि बेस् उंडदु काबट्टि मेल्लिगा वदिलावडं पल्ल मध्यं संधुलु रावडं लांटि कनिपिस्तायि. सो मी सिस्टर् कूडा अदे जरिगिंदि. डाक्टर् गारु सर्जरी चेयालंटे फ्लाप् सर्जरी लांटि चेयालि अनि चेप्पुंटारु. अंटे ओपेन् चेसि एमुकंता अरिगिपोयिंदि काबट्टि आर्टिफिशियल् गा बोन् ग्राफ्टिंग् अक्कड पेडतारु. పెట్టి మళ్ళీ బోన్ కొంచెం రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఆరోగ్యంగా ఉండే మిగతా పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. ఆల్రెడీ పాడైపోయిన పన్ను తీసేవలసిందే, దానికి డాక్టర్ గారు ఏం చేయలేరు. అదొక పాయింట్. రెండో పాయింట్, కృత్రిమ దంతాలను పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. కృత్రిమ దంతాలు అనేవి డెఫినెట్ గా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఒకటి లేదా రెండు పళ్ళు ఏ కారణం వల్ల పోయినా, అంటే ఇలా చిగుళ్ల వ్యాధుల వల్ల పోయినా, పిప్పి పళ్ళ వల్ల పోయినా, యాక్సిడెంట్స్ లో పోయినా, ముందర పళ్ళు గాని వెనక పళ్ళు గాని వెంటనే రీప్లేస్ చేసుకుంటే మిగతా పళ్ళ ఆరోగ్యం అనేది స్టేబుల్ గా ఉంటది. ఫర్దర్ గా ఎలాంటి డామేజ్ జరగదు. పళ్ళన్నీ ఎప్పుడు ఒక సెట్ లా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ షేప్ సైజు కూడా మార్పకుండా ఎప్పుడూ అలా ఇంటాక్ట్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉండే పళ్ళ వల్ల దృఢత్వం అనేది వస్తుంది. త్వరగా ఏజ్ వచ్చినట్టు కనపడదు. ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనపడతారు. అదే నోట్లో మొత్తం పళ్ళు ఇంటాక్ట్ గా ఉండే వాళ్ళ ఫేస్ చూడండి, యంగ్ గా స్మార్ట్ గా ఫిట్ గా కనపడతారు. అది ఎందుకంటే లోపల ఉండే పళ్ళు పైన మజిల్స్ కి సపోర్ట్ చేస్తా ఉంటాయి. ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక్క పన్ను లేకపోయినా కూడా 25% నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది. పళ్ళు లేని వారి పక్కన బై డిఫాల్ట్ పేషెంట్ నమలడు. ఎందుకంటే ఆహారం అంతా ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయి అతనికి ఒక రకమైన ఇరిటేషన్ ఉంటది. కాబట్టి పళ్ళు ఉన్న వైపే నములుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక పక్కే మనం ఎక్కువ వాడడం వల్ల మొత్తం అటు పక్క అంతా అరిగిపోతుంది. పళ్ళు లేని పక్కన మొత్తం వాడకపోవడం వల్ల చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అవుతాయి. అంటే రెండు పక్కల బ్యాలెన్స్ తప్పి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. త్వరగా పళ్ళు అరిగిపోయి అసలు నమిలే సామర్థ్యం మొత్తానికి కోల్పోతా ఉంటారు. సో ఒక పన్ను లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి, కృత్రిమ దంతాలు పెట్టుకున్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయా ఉండవా అని భయం ఉంటాయి. కృత్రిమ దంతాలు చాలా లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చాయండి. జిర్కోనియం అనే మెటీరియల్ వచ్చింది. చాలా పలుచగా, ఒకప్పుడు పెట్టే కృత్రిమ దంతాల్లో సగం వెడల్పు సగం మందంలోనే ఈ మెటీరియల్ అనేది ఉంటది. అది ఉండే దాన్ని సగం చేస్తే ఎంత ఉంటుందో అంత పలుచుగా పెట్టగలుగుతున్నారు కృత్రిమ దంతాలు. ఇప్పుడు వాటికి రెండింతలు ఎక్కువ స్ట్రెంగ్త్ కూడా ఉంటది. అంటే మనం ఒరిజినల్ పళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో ఇంచుమించు అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. చక్కగా నమిలి తినచ్చు. చూడటానికి కూడా అచ్చం న్యాచురల్ గా ఉంటాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ టూత్ లో 107 షేడ్స్ ఉంటాయి. మీ ఒరిజినల్ పళ్ళు ఉండే షేడ్ లోని ఆర్టిఫిషియల్ టూత్ పెట్టడం ఇప్పుడు చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం. చాలా ఎఫెక్టివ్ గా, ప్రిసైజ్ గా, అంటే చాలా చక్కగా పెట్టగలుగుతున్నాం. సో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవాలని ఎవరు అనుకున్నా ఎలాంటి అనుమానాలు లేకుండా కాన్ఫిడెంట్ గా చేసుకోండి. కృత్రిమ దంతాల్లో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వారంటీ ఇచ్చే బెస్ట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. హ్యాపీగా కృత్రిమ దంతాలు పెట్టుకుని హెల్దీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పటాన్చేరు నుంచి నెక్స్ట్ కాలర్ గణేష్ గారు లైన్లో ఉన్నారు. గణేష్ గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. చెప్పండి. ఓకే చెప్పండి గణేష్. మేడం నాకు రైట్ సైడ్ లా పై భాగంలో 2 పళ్ళు ఉంటుంది మేడం. ఓకే. పళ్ళు నొప్పడుతున్నాయి. ఓకే, ఊడిపోయింది. పళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారా? నొప్పి పుడుతుందా? ఏంటి మీ ప్రాబ్లం? 2 పళ్ళు ఊడిపోయినాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత సార్? ఓకే, ఇబ్బంది ఏం లేదండి. 35 ఇయర్స్. ఫైన్. ఇప్పుడు పటాన్చేరి నుంచి కాల్ చేస్తున్నారు కదా, మీకు హైదరాబాద్ లో 22 బ్రాంచ్లు ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళండి.
వెళ్ళిన రోజే మీకు పళ్ళు ఎలా పెట్టుకోవాలి ఎన్ని పద్ధతులు ఉన్నాయని చాలా చక్కగా చెప్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇంప్లాంట్ సహాయంతో మీరు పళ్ళు పెట్టుకోవచ్చు. 35 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఎక్కడ పన్ను లేదో అక్కడే చక్కగా పన్ను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా బ్రిడ్జ్ పద్ధతిలో ఇంకో పద్ధతి ఏంటి, బ్రిడ్జ్ పద్ధతి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు పెడతారు. రెండు చాలా ఎఫెక్టివ్ మెథడ్స్ అండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, లాంగ్ రన్ ఉంటాయి, ఎక్సలెంట్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే చాలా చక్కగా నమిలి తినే అవకాశాలు, చూడటానికి కూడా కంప్లీట్ గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పళ్ళు లేకపోతే ఈ పళ్ళకు ఉండే ఇంకొక మంచి చెడు లక్షణం ఏంటంటే పళ్ళు ఖాళీ స్థలాల్లో జరిగిపోయే లక్షణం ఉంటుంది. ఇందాక కాలర్ చెప్పినట్టు ఎక్కడైతే పన్ను లేదో అక్కడికి టైట్ గా ఉండే పళ్ళన్ని జరిగిపోయి మెల్లగా ఎక్కడ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ మిగతా పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేస్తా ఉంటాయి. దానివల్ల చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు సార్, చాలా హ్యాపీగా పెట్టుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. రెండు రకాలుగా పెట్టుకోవచ్చు, ఒకటి ఇంప్లాంట్ పద్ధతిలో, ఒకటి బ్రిడ్జ్ పద్ధతిలో. రెండు పద్ధతులు ఫిక్స్డ్ పద్ధతులు. ఈ పళ్ళు పెట్టుకున్న తర్వాత పూర్తిగా నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి, చాలా నాచురల్ గా కూడా ఉంటాయి. ఆల్రెడీ గ్యాప్స్ ఎక్కువగా ఉంటే స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతి ద్వారా కూడా ఆ గ్యాప్స్ క్లోజ్ చేసుకుని మరింత ఎఫెక్టివ్ గా అందంగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, మీరు ఇందాక నుంచి కూడా కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఆఫ్టర్ కృత్రిమ దంతాలు పెట్టిన తర్వాత. సో ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి మేజర్ గా మీ దగ్గరికి, వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? అవునమ్మా, కృత్రిమ దంతాలు పెట్టుకున్న వాళ్ళలో కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే బాగా తెల్లగా పాలిపోయినట్టు పెట్టుడు పన్నులా కనపడుతుంది. ఎస్పెషల్లీ ముందర పళ్ళు పెట్టుకున్న స్మైల్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళలోని ముందర పళ్ళు రీప్లేస్ చేసుకోవడంలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. పక్క పళ్ళతో మ్యాచ్ అవుతుంది లేదండి, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 107 షేడ్స్ ఉంటాయి. జిర్కోనియం అనే మెటీరియల్ తో మీకు ముందర పళ్ళు రీప్లేస్ చేస్తే అది పెట్టుడు పని అని కూడా తెలియనంత నాచురల్ గా పెట్టచ్చు. రెండోది ఏంటి, త్వరగా పగిలిపోతాయి, విరిగిపోతాయి, గ్యాప్ వస్తుంది, లోపల మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది, రకరకాల భయాలు ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఈ వారంటీ సిస్టమ్ అనేది, అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వారంటీతో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేస్తా ఉన్నాము. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ వారంటీ టైంలో పేషెంట్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా డాక్టర్ గారు వెంటనే దాన్ని కరెక్ట్ చేయడము, పేషెంట్ ని కంఫర్టబుల్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. ఇది వరకు డిసడ్వాంటేజెస్ ఏమి ఎప్పుడు ఇప్పుడు అసలు లేనే లేవు. మెటీరియల్స్ లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఎక్విప్మెంట్ లో అడ్వాన్స్మెంట్ వచ్చింది. ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి విభాగానికి ఒక స్పెషలిస్ట్ అనేవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా 12 గంటల అవైలబిలిటీలో ఉన్నారు. సో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది, పేషెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఇదివరకు 10 సిట్టింగ్లో చేసే ట్రీట్మెంట్ ఇప్పుడు 2-3 సిట్టింగ్స్లోనే పూర్తి చేస్తా ఉన్నాం. తక్కువ పెయిన్, తక్కువ ఎనస్థీషియాతో పూర్తి చేస్తా ఉన్నాం. చిగుళ్ళ వ్యాధులు వస్తున్నాయి, చిన్న వయసులో పళ్ళు వదిలైపోతున్నాయి. వీళ్ళందరూ కూడా త్వరగా ట్రీట్మెంట్ కి వస్తే లేజర్స్ వాడి మొత్తం ఓపెన్ చేసి ఇందాక ఫ్లాప్ సర్జరీ చేయాలి. ఎప్పుడు అక్కడ కాంప్లికేటెడ్ కేసెస్ లోనే ఫ్లాప్ సర్జరీ లాంటివి చేస్తున్నాం చిగుళ్ళ వ్యాధుల్లో, కానీ ఇప్పుడు అలా లేదే. జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లోనే మా దగ్గరకు వస్తే లేజర్స్ వాడి చాలా చక్కగా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం వల్ల చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడాన్ని పూర్తిగా ఆపేయగలుగుతున్నాం, గ్యాప్లు రావడాన్ని పూర్తిగా ఆపేయగలుగుతా ఉన్నాం, నోటి దుర్వాసనని పూర్తిగా ఆపేయగలుగుతున్నాం. పేషెంట్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి అన్ని విధాల కంఫర్ట్స్ వచ్చాయి, అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం. సో ఎవరికైనా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా ఒకే విషయం చెప్పడం ఏంటంటే నోట్లో జరిగే మార్పుల్ని కొంచెం శ్రద్ధగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే అవి సాల్వ్ చేయడం, నార్మల్ కి తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. మీకు ఖర్చు తక్కువ అవుతుంది, మాకు చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహబూబ్ నగర్ నుంచి రఘుపతి గారు లైన్ లో ఉన్నారు. రఘుపతి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి సార్. చెప్పండి సార్. మేడం 2-3 ఇయర్స్ బిఫోర్ వచ్చేసి పళ్ళకు ఇబ్బంది వస్తే కొన్ని తీసేసాం మేడం మేము. ఓకే, అప్పుడు వాసన వస్తుంది, నేను నోటికల వాసన వస్తుంటే తీసేసాను. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు తీసిన పళ్ళు అలాగే ఉన్నాయి, గ్యాప్ అలాగే ఉంది. మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ వాసన వస్తుంది. ఇప్పుడు అది ఏం చేయించాలో అర్థం కావట్లేదు మేడం. సార్, మీరు పళ్ళు తీయించేశారు అంటే ఎందుకు పళ్ళు కదలు తీయించేశారు? చిగుళ్ళలో వ్యాధులు ఉండడం వల్ల బలహీనపడి పళ్ళు తీయించేశారు కదా. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, నోరు దుర్వాసన వస్తుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ అలానే ఉండిపోయింది. మీరు ఏం చేశారు, పళ్ళు ఎందుకు కదులుతున్నాయి ఆ బేసిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయలేదు సార్. పళ్ళు కదులుతున్నాయి కాబట్టి పళ్ళు తీయించేశారు, ఆ గ్యాప్ అలా ఉంచేశారు. స్మెల్ మటుకు వస్తా ఉంది, దాన్ని ఏదో ఒక మీ హోమ్ రెమెడీతో కవర్ చేసుకుంటా వచ్చారు. సార్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చిగుళ్లలో వ్యాధులు ఉన్నాయి,
చిగుళ్ళ లోపల కూడా పాచి పేరుకుపోయింది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అంతా పేరుకుపోయింది. దాన్ని ఒకసారి క్లీన్ చేయించుకుని చూడండి. ఫర్దర్ గా మీకు నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. మిగతా పళ్ళు కదలకుండా స్ట్రాంగ్ అవుతాయి. ఈ గ్యాప్ ఉన్న పళ్ళల్ని రీప్లేస్ చేసుకోవచ్చండి. కృత్రిమ దంతాలు చాలా ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్డ్ పద్ధతుల్లో అంటే తీసి పెట్టుకోవడం అలాంటి పద్ధతులు ఏం కాదు, నోట్లోనే ఉండిపోతాయి. ఆ పళ్ళతో నమిలి తినడానికి ఉపయోగపడతాయి. వెంటనే వెళ్లి లేజర్స్ తోని చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి ప్రయత్నించండి. మీ నోటి దుర్వాసన అనే సమస్య పూర్తిగా పోతుంది. ఎవరికైనా కూడా పళ్ళు వదులవుతున్నా, పళ్ళు కదులుతున్నా, చిగుళ్లు కిందకి జారిపోతున్నా, బ్రష్ చేస్తున్నప్పుడు నెత్తురు కనిపిస్తున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపిస్తున్నా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు కనిపిస్తున్నా, నోటి దుర్వాసన కన్సిస్టెంట్ గా అలానే వస్తూ ఇబ్బంది పడతా ఉంటే, చిగుళ్లు జలపడతా ఉంటే, చిగుళ్లలో చీమ్ పడతా ఉంటే వెంటనే చిగుళ్లు జబ్బులుగా గుర్తించాలి. ఆఖరికి చిగుళ్ల రంగు మారుతున్నా, చిగుళ్లు లేత గులాబీ రంగులో ఉండాలి, అలాంటివి ముదురు ఎరుపు రంగులోకి మారిపోతా ఉన్నాయంటే చిగుళ్ళు జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి, చిగుళ్లు వాస్తున్నాయని అర్థం. చిగుళ్ళు జబ్బులు చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ కానీ స్టార్ట్ అయితే అత్యంత ప్రమాదకరం ఏంటంటే పళ్ళు మొత్తం వదిలేపోతాయండి. చిన్న వయసు, దానికి వయసు నిమిత్తం అనేది లేదు. ఆఖరికి 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్లలో కూడా చిగుళ్ళు జబ్బులు కానీ స్టార్ట్ అయితే అది మీరు త్వరగా గుర్తించి డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ ఇన్ఫెక్షన్ తీసేయకపోతే ఏ వయసు వారికైనా కూడా పళ్ళు వదిలైపోయి పడిపోతా ఉంటాయి. బై డిఫాల్ట్ కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిందే. వెంటనే ఈ సింటమ్స్ ఎవరికి కనిపించినా డాక్టర్ దగ్గరకు వస్తే ఇప్పుడు చాలా ఈజీ, కేవలం ఒకే ఒక్క సిట్టింగ్ లేజర్స్ వాడే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేస్తాం. ఎప్పుడైతే చిగుళ్ళు హెల్దీగా ఉంటాయో పళ్ళు ఊడిపోకుండా చాలా కాలం, కొంతమందికి అయితే జీవితకాలం ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. ఈ సింటమ్స్ కనిపిస్తా ఉంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం మటుకు నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్ అండి. టీత్ లో చాలా మందికి హోల్స్ కూడా కనిపిస్తుంటారు, హోల్స్ ఎందుకు వస్తుంటాయి? పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఎవరైతే పంటికి అతుక్కుపోయి ఆహారం ఎక్కువగా తీసుకుని నోట్లో అలానే పెట్టుకుంటారో ఈ పళ్ళల్లో మచ్చలు పడడం, తద్వారా పళ్ళు రంధ్రాలు పడడం, ఆ రంధ్రాలు పెద్ద పెద్దగా అయ్యి దాని మళ్ళీ ఆహారం ఇరుక్కోవడం, మొత్తం పన్నంతా ఇరిగిపోవడం అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ ని కేరీస్ అంటాం. అంటే మొత్తం ఏంటి, పన్ను పిప్పి పళ్ళు ఏర్పడ్డాన్ని ఈ ప్రాసెస్ గా గుర్తించాలి. పళ్ళల్లో పిప్పి పళ్ళు చాలా అసలు రాకుండానే చేయొచ్చు. పంట పైన ఆహారం మిగిలిపోకుండా, పంటికి మధ్యన ఆహారం మిగిలిపోకుండా క్లీన్ గా పెట్టుకున్నారనుకోండి, అసలు పిప్పి పళ్ళు అనేవి ఫామ్ కావు. పంట పైన ఆహారం కుళ్ళి దానివల్ల బ్యాక్టీరియా చేరే ఈ పిప్పి పళ్ళు అనేవి ఫామ్ అవుతాయి. కాకపోతే ఎవరికైనా స్టార్ట్ అయితే ఆల్రెడీ పళ్ళ పైన మచ్చలు ఏర్పడినా, రంధ్రాలు ఏర్పడినా, ఫిల్లింగ్స్ వచ్చినాయి ఇప్పుడు చాలా చక్కగా, దాంట్లో రంధ్రాల్లో ఫిల్లింగ్ పెట్టేయడం ద్వారా మళ్ళీ పన్ను నార్మల్ గా వాడచ్చు. రంధ్రాలు పెద్దవవ్వు, పన్ను పీకాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ రంధ్రాలు మరింత లోతుగా వెళ్లి పంటి నరం వరకు వెళ్ళిపోతే బాగా పెయిన్ వస్తా ఉందనుకోండి, రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ చికిత్సలో కూడా ఇప్పుడు మేము లేజర్స్ వాడుతా ఉన్నాం. సో రూట్ కెనాల్ చికిత్స 100% సక్సెస్ రేట్ ఉంది, 100% రిజల్ట్ ఉంది. ఆ పైన తొడుగు వేసుకోవడం ద్వారా జీవితకాలం పన్ను పీకగుండానే కాపాడుకునే అవకాశాలు, మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్, అంటే ఒరిజినల్ పళ్ళు పీకేయకుండా పాడైపోకుండా కాపాడుకునే చికిత్సలే ఇవన్నీ కూడా. సో పిప్పి పళ్ళని మీరు ఉంచుకోవడం ద్వారా జరిగే పర్యవసానాలు ఏంటి? ఒకటి, నోటి దుర్వాసన భయంకరంగా. రెండు, పిప్పి పళ్ళు పక్క పళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి నోట్లో ఇంకా 4-7 పళ్ళు పాడైపోతా ఉంటాయి. 3, పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న చిన్న పీసులు నోట్లో ఉండిపోవడం వల్ల అక్కడ చీమ్ పట్టడం, నెత్తురు కారడం, ఈ పంటికి ఉండే ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకు పాకి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ గా కన్వర్ట్ అయ్యి మిగతా పళ్ళని డామేజ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఒక్క పళ్ళు, ఆ పిప్పి పళ్ళు ఉండడం వల్ల బాగా పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, చీమ్ పడతా ఉంటుంది, ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఒక్క పళ్ళలో రంధ్రం, చిన్న రంధ్రం ఏర్పడి ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అప్పుడు మీరు మా దగ్గరకు వస్తా ఉన్నారు, రోజు చూసే కేసులు కూడా అవి, నోట్లో 4-5 పిప్పి పళ్ళతో దుర్వాసనతో వస్తా ఉన్నారు. అలా చేయొద్దు. ఒక పళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే, పళ్ళల్లో మచ్చలు పడినప్పుడే, రంధ్రాలు పడినప్పుడే మా దగ్గరకు వస్తే సింపుల్ గా చిన్న ఫిల్లింగ్స్ తో పోతాయి. మంచి లేటెస్ట్ ఫిల్లింగ్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ అడ్వాన్స్డ్ గా చేస్తా ఉన్నాం, 1-2 సిట్టింగ్స్ లో పూర్తయిపోతా ఉంది. తక్కువ ఎనస్థీషియాతో చేస్తా ఉన్నాం, తక్కువ పెయిన్ తో చేస్తా ఉన్నాం, చాలా కంఫర్ట్స్ వచ్చేసాయి. ఇంత సింపుల్ ట్రీట్మెంట్ వదిలేసి కాంప్లికేట్ అయిపోయాక వస్తా ఉన్నారు, అలా కాదండి. వెంటనే రెస్పాండ్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది, పేషెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎవరికి ఇప్పుడు నేను చెప్పే సమస్యలు ఎవరికి కనెక్ట్ అవుతా ఉన్నా, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తా ఉంది మీకు, 4142000 అనే నెంబర్. అందానికి సంబంధించిన, పళ్ళు వారసికి సంబంధించిన, పళ్ళు రంగు మారిపోయి ఇబ్బంది పడతా ఉన్నా, పుట్టుకతో పళ్ళు రంగు మారిపోయి ఉన్నా, ఫ్లోరైడ్ సమస్యతో పళ్ళు రంగు మారిపోయి ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, అదే నోట్లో ఉండే దుర్వాసన వస్తున్నా, అన్నింటినీ ఆపేసే అవకాశాలు, అందమైన చిరునవ్వునిచ్చే అవకాశం పూర్తిగా ఉంది. అలాగే ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, క్లిప్పుల చికిత్సతో అందంగా తయారు చేసే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఎవరైనా కనెక్ట్ అయి ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే 48 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. ఎలాంటి సమస్యలను ఇప్పుడు సాల్వ్ చేయడం చాలా ఈజీ. రైట్ డాక్టర్ గారు, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వరల్డ్ హెల్త్ ప్లేస్, మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.